శ్రీకాకుళంలో జరిగిన గోల్డెన్ జూబ్లీ వేడుకలు శశిభూషణ్ చౌదరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మంచినీరు, పరిశుభ్రత, పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన ర్యాలీని రిటైర్డ్ డిఎఫ్ఓ ఏపీవీహెచ్ఏ రాష్ట్ర కార్యదర్శి ఇస్మాయిల్ ధనుంజయరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అవగాహన కోసమే ఇలాంటి సందేశాత్మక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, అందుచేత సబ్బుతో చేతులు తరచూ కడుక్కోవాలని, జబ్బులకు దూరంగా ఉండాలని వివరించారు. అదేవిధంగా మహిళా నాయకత్వం వర్ధిల్లాలని తెలుపుతూ చీపురు పట్టు, చెత్తను పారద్రోలు, ఇంటి ముందు నీటి నిల్వ చేయకు, దోమలకు నిలయం చేయవద్దు, కరోనాను దూరంగా ఉంచాలంటే మాస్క్ ధరించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల ఎన్జీఓ ప్రతినిధులు, స్థానిక మహిళలు, యువత హాజరయ్యారు. ఉందన్నమాట. నెక్స్ట్ అలాగే ఈ మిగతా ఆల్ హెల్దీ హెల్దీ హ్యాబిట్స్ కోసం, అంటే రోజు మనం ఉదయం లెగ్సి నుంచి నైట్ పడుకునే వరకు చేయాల్సినటువంటి నిత్య కృత్యాలు మనం ఏవైతే చెప్పడం ద్వారా, అలాగే డ్రింకింగ్ వాటర్, ఇప్పుడు భాస్కర్ గారు చక్కగా చెప్పారు, నిజమేనండి. యాక్చువల్గా మనం మినరల్ వాటర్ అనేసి గట్ర మనం తాగేస్తూ ఉంటాం, కానీ దాంట్లో మినరల్స్ ఉండవు. యాక్చువల్గా అన్ని పీకేస్తారు దాంట్లో. యాక్చువల్గా మనం ఏదైతే వచ్చే ఈ మనం ఏదైతే కొలాయి నీళ్ళు వస్తుందో దాంట్లోనే మినరల్స్ ఉంటాయి. దీంట్లో మిగతా వాటిలో మినరల్స్ ఉండవు యాక్చువల్గా, కానీ మనం మినరల్ వాటర్ అనేసి దాన్నే తాగుతున్నాం. మనకి ఇక్కడ 19 ప్రేక్షక గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమైన విద్యార్థి. నా పేరు ఇస్మాయిల్ అండి. ఆంధ్రప్రదేశ్ వాలంటీ హెల్త్ అసోసియేషన్ జనరేటర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వాలంటీ హెల్త్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి డిస్టిక్ వాలంటీ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధులతో, పంచాయతీరాజు, కౌన్సిల్ ప్రతినిధులు, మహిళా ప్రతినిధులందరితో కూడా ఈ మేరకు ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది, నిర్వహించడం జరిగింది. సుమారుగా 150 మంది ప్రతినిధులు 3 జిల్లాల నుంచి పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కారం చేసుకుని మహిళా నాయకత్వం పెరగాలని, అలాగే ఈ నెల 22వ తేదీన ప్రపంచ మంచినీటి దినోత్సవం పురస్కరించుకొని మంచినీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత అనే విషయాల మీద అందరం పాటించి కరోనా లాంటి పెండమిక్ ని అధిగమించాలని చెప్పి కోరుతూ 150 మంది ప్రతినిధులతో శ్రీకాకుళం నడివీధుల్లో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాని మీద ఒక పబ్లిక్ మీటింగ్ తో డిపిఆర్ఓ గారు, ఇక్కడ ఒక రిటైర్డ్ డిఎఫ్ఓ ధనుంజయరావు గారు, అలాగే జిల్లా ప్రతినిధులు, రాష్ట్ర ప్రతినిధులు అందరితో కలిపి పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా కరోనా పెండమిక్ కి అవసరమైన జాగ్రత్తలు తీసుకుని మనమే కాకుండా మన పొరుగు ఇరుగు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని పాటించాలని. ఆరోగ్యమే మహాభాగ్యం, దానికి ప్రతి ఒక్కరూ స్వయంగా సమగ్ర సాధన చేయడమే దానికి ప్రత్యేక అవసరం అని చెప్పి, దానికి వంటింటి చిట్కాలు చాలనేటువంటి ఒక ప్రత్యేకమైన సందేశంతో ఏపీహెచ్ఏ పిలుపుని అందుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రతిజ్ఞా కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ అన్ని జిల్లా మీటింగ్లు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది, అలాగే 3 ప్రాంతీయ సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక ఈవెంట్ ని గుంటూరులో ఈ జూన్ 12వ తారీఖు కూడా ఏర్పాటు చేసి 1000 మంది ప్రతినిధులతో ప్రత్యేక టీమ్ పబ్లిక్ ర్యాలీ కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. నానోల కాలంలో ఈ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనే ప్రత్యేక అవసరం మీద ఎంపవర్మెంట్ తీసుకొచ్చే పద్ధతిలో సోషల్ ఎంటర్ప్రీనర్షిప్ ద్వారా ఈ స్వచ్ఛంద సంస్థల కనుక పరిస్థితుల్ని సక్రమించి ఆత్మగౌరవ సాధనతో సమిష్టి శాంతియుత ఉద్యమంగా ఈ కార్యక్రమం తీసుకెళ్తామని చెప్పి మనవి చేస్తూ, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. ధన్యజయ అండి. నేను క్రితంలో డిఎఫ్ఓగా చేశాను. అదేంటి అంటే ఒక సంస్థకి గౌరవాధ్యక్షులుగా చేస్తున్నాను, ఐఆర్టీఎస్ అనే సంస్థకి. మేము ఏంటంటే ఈ కార్యక్రమాలు చేస్తూ ఏపీవీహెచ్ఏతో అనుసంధానం చేస్తూ ఇంకా ఈరోజు రీజనల్ మీటింగ్లో ఎస్పెషల్ ఏంటంటే వాటర్ శానిటేషన్ సాయిల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కార్యక్రమాల మీద ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పంచాయతీరాజ్ సభ్యులందరూ రావడం జరిగింది, అలాగే ఎస్ఎస్జి గ్రూప్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల వ్యాధులు అనేవి రావడానికి ముఖ్య కారణం ముఖ్యంగా ఈ వాటర్ సరైన జరిగింది. వాటర్లో మనకి కలుషితం అవడం వల్ల, ఎయిర్లో కలుషితం అవడం వల్ల, సాయిల్ కలుషితం అవడం వల్ల ఫుడ్ మెటీరియల్, మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ కంటామినేట్ అయ్యి చాలా రకాలైన వ్యాధులు
అనేది రావడం జరుగుతుంది. ఈరోజు కోవిడ్ మొదలైన వ్యాధులు కూడా మనకి ఎక్కువగా ప్రబలం కారణం ఏంటంటే ఈ మూడింటి వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దీని మీద ఈ అవగాహన సదస్సు వల్ల అందరికి కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది మేము చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలందరికీ కూడా అవగాహన వస్తుందని మేము అన్ని తాలూకా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దీని మీద ఎక్కువగా అవగాహన కల్పిస్తే ప్రజలందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జగదీశ్వరి అండి, నేను యూనిసెఫ్ అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్గా శ్రీకాకుళంలో అపాయింట్ అయ్యాను. ఇక్కడ మేము కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్స్, ఇంకా వాటర్ శానిటేషన్, హైజీన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఎక్కువగా మత్స్యకారులు విలేజెస్లో మేము చేస్తూ ఉంటాము. సో ఈరోజు ఏపీబీటీచీ కండక్ట్ చేసిన వాటర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ శానిటేషన్ హైజీన్ ప్రోగ్రామ్కు ట్రైనర్ కింద మేము ఇక్కడికి సలహాలు సూచనలు ఇవ్వడానికి వచ్చాము. సో మన పర్టికులర్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎక్కువ మనం హెల్త్ ఫెసిలిటీస్ మీద, తర్వాత మన స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత జెడ్పీహెచ్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ పర్టికులర్గా వాష్ ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉన్నాయనేది మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే జిల్లాలో మన రూరల్ ఏరియాస్లో ఉన్న మన సచివాలయం సెంటర్స్ ఉన్నాయి, వెల్నెస్ టీమ్స్ కూడా మనకి పర్టికులర్ స్కూల్స్లో వాష్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా రన్ అవుతున్నాయా, అంటే సేఫ్ వాటర్ ఉందా, డ్రింకింగ్ వాటర్ ఉందా, తర్వాత వాళ్ళకి టాయిలెట్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా, తర్వాత హ్యాండ్ వాష్కి రిలేటెడ్ సోప్స్ కానీ హ్యాండ్ హైజీన్ కిట్స్ అనేవి ఉన్నాయి కూడా ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి ఎవ్రీ వీక్. సో ఇలాంటివన్నీ మనము ఎక్కువ అయితే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనకి తర్వాత కూడా ఏమైనా కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే కోవిడ్ రిలేటెడ్ కానీ లేదా వేరే వేరే డిసీజెస్ ఏమైనా వచ్చినా కూడా మనము తగిన చర్యలు తీసుకుని ముందుగానే మనం దాన్ని అరికట్టే విధంగా మనం చర్యలు తీసుకోవడానికి మనకి ఉపయోగపడతాయండి. థ్యాంక్ యూ.